వీటి నుండి రక్షించేది కల్వరి 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 కల్వరి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము, ఈరోజు దేవుని మాటలు భార్యాభర్తల కుటుంబ వ్యవస్థలో భర్తకు ఉన్న బాధ్యతలు ఏంటి, దేవుడు భర్తకు చూపించిన సూచనలు ఏంటి, వాటిని పురుషుడు అమలు పరుస్తున్నాడా, కొన్ని విషయాలు మనం కూలంకషంగా దేవుని సన్నిధిలో మాట్లాడుకుందాం. పరిశుద్ధులైన పౌలు గారు ఎఫ్ఎస్సి సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనం వరకు చదువుకుందాం. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైనను మడత అయినను అట్టిది మరి ఏదీ లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంగమగా ఆయన తన ఎదుట నిలబెట్టుకున్నాడు. దేవుడంట వధువు సంఘము, తన కొరకు అలంకరించబడిన స్త్రీ వలె ఉన్న సంఘాన్నంట, అసలు కలంకమైనను మడతైనను అట్టిది ఏదీ లేక పరిశుద్ధమైనదిగా తన ఎదుట నిలబెట్టుకోవటానికి దేవుడు ఎలాగ చూసుకుంటున్నాడో, పురుషుడంట తన భార్యను కూడా ఆ రీతిగా ప్రేమించాలంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వివాహమైన కొంతమంది పురుషుల గురించి ఈ మాటలు దేవుడు నన్ను మీతో మాట్లాడమన్నాడు. జ్ఞాపకం చేసుకోండి, వివాహమైన నాటికి ఎలాంటి భార్య కావాలని నువ్వు ఎదురు చూసావో, ఎన్ని మ్యాచెస్ నువ్వు నీ తల్లిదండ్రులతో కలిసి వెళ్ళి, అలాగే మ్యాట్రిమోనీలో కొన్ని ఫోటోలు చూసి, ఫేస్బుక్లో కొన్ని ఫోటోలు చూసి పోల్చుకుని ఎలా ఉండాలి అలా ఉండాలని ఒక అంచనా వేసుకుని నీ భార్యను సంపాదించుకున్నావు. వివాహమై ఇద్దరు బిడ్డలను కన్న తర్వాత స్త్రీలో అనేక మార్పులు రావచ్చు. స్త్రీలు రకరకాలుగా ఉంటారు. అందుకని పౌలు గారు అంటాడు, స్త్రీ బలహీనమైన గతం అంటాడు. స్త్రీ బలహీనురాలంట, చిన్నదానికి ఓర్చుకోలేదు, చిన్నదాన్ని సహించుకోలేదు, చిన్న చిన్న విషయాల్లో చిన్నపిల్లలే అలుగుటం బయటపడటం ఎన్నో రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇలాంటి స్త్రీని నువ్వు పురుషుడిగా నీ బాధ్యత, ఆ స్త్రీని నువ్వు సాకాలి, ప్రేమించాలి, ఆదరించాలి, గౌరవించాలి. అనేక విషయాలు నువ్వు ఆందోళనతో బయట నుంచి రావచ్చు. చాలామంది స్త్రీలు వివాహ వ్యవస్థ ప్రారంభమయ్యి బిడ్డలు కూడా కలిగిన తర్వాత భర్తల గృహానికి వచ్చినప్పుడు వారితో ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడుతూ ఉంటారు. ఇంటికి రాగానే మీ ముఖం ఏంటో అలసిపోయినట్లుగా ఉన్నది, టీ తాగుతారా, లేకపోతే 2 నిమిషాలు ఫ్రెష్ అప్ అవ్వండి, ఏసీ వేసుకుని కూర్చోండి కాసేపు, లేకపోతే స్నానం చేసిరండి ఫ్రెష్గా, అప్పుడు మీకు టీ అరేంజ్ చేస్తాను, ప్రేమకరమైన మాటలు, లేకపోతే ఈరోజు ఎలా ఉంది మీ ఆఫీసులో, ఏ రకమైన సంతోషం కలిగింది, మీ సుపీరియర్స్ ఎవరైనా మిమ్మల్ని అవమానపరిచారా, ఎలా ఉంది, ఇలా మూడీగా ఉన్నారని మాట్లాడాలని మీరు ఆశపడతారు. అన్ని కుటుంబాలు ఒకే రీతిగా ఉండవు. ప్రేమైన సహోదరుడు, జ్ఞాపకం చేసుకో, ఒకవేళ నీ భార్య అలా లేదేమో, చాలామందికి తెలియక అలాగా ఏం చేస్తారంటే, పాలవాడు వచ్చాడు, వాడు చాలా బిల్ అయిందంట, పని మనిషికి డబ్బులు ఇవ్వలేదు, పిల్లలు ఇంకా స్కూల్ ఫీజు అంటున్నారు, మా నాన్నగారికి బాగోలేదన్నాను, మా అమ్మగారు హాస్పిటల్లో ఉందన్నాను, మనం వెళ్ళాలన్నాను, నువ్వు ఆఫీస్కి వెళ్తే నేను గుర్తురాను, వెంటనే స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు మరి కోపం వస్తుంది, భార్య దగ్గర ఏదో ఆదరణ దొరుకుద్ది, రాగానే భార్య నన్ను ప్రేమిస్తుంది, నన్ను ఆదరిస్తూ మాట్లాడుద్ది అనుకుని ఇంటికి వచ్చావు, కానీ ఒకవేళ ఇలాంటి మాటలు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి నువ్వు,
దానికి కూడా పౌలు గారు స్పష్టంగా చెబుతున్నాడు. పరిశుద్ధుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక 3:19 భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠూర పెట్టకండి. భార్యలను ప్రేమించాలంట నిష్ఠూరం వేయకూడదంట వారి మీద. దీన్ని ఎందుకు చేసుకున్నాను నేను, ఇది నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది కాదు. దేవుడు నీకు పిల్లలు ఇచ్చాడు, నువ్వు జీవితకాలం ఆ భార్యతో కలిసి జీవించాలి కాబట్టి ఆ భార్య మీద నిష్ఠూరాలు వేయటం కాదు. అలాంటి సమయంలో ఏం చేయాలంటే పైన ఇంకా కొన్ని వచనాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. 15 క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచున్ననియుడి, అందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండు. క్రీస్తు అనుగ్రహించిన సమాధానం అంట మీ హృదయాల్లో ఏలనివ్వాలంట. ఏక శరీరంగా ఉన్నాము అనే మాట జ్ఞాపకం చేసుకోవాలంట. చేసుకుని 16 సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకరు బోధించుడి, బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత కానీ క్రియచేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, సమస్తమును ఆయన పేరట చేయడు. ఏం చేసినా కూడా నువ్వు అది క్రీస్తు చేయమన్నా నన్నని. ఇంటికి రాగానే ఒకవేళ భార్య అలాగ తెలియక మాట్లాడినా కూడా కీర్తనలతోనూ పాటలతోనూ సంగీతంతోనూ ఆ మూడును మార్చేయాలంట. నీ చేతిలోనే ఉంటుంది ప్రియమైన సహోదరుడా. నువ్వు ఆ సమయంలో కనుక నిష్ఠూరం వేసి ర్యాష్గా లేచి ఇంటికి వస్తే నువ్వు ఇలా మొదలు పెడతావు, పోతరా నేను బయటకు, నువ్వు వెళ్ళిపోయావు అనుకో, అది ఇంకా డెవలప్ అవుతుంది, అది ఇంకా నీకు దూరం పెంచుద్ది నీ భార్యకి నీకు. దాన్ని ఏం చేయాలంటే ఆ పరిస్థితిని మార్చేయాలి, నువ్వు మార్చుకోవాలి. నువ్వు తెలివిగా టెక్నిక్ ఏం చేయాలంటే ఇంకో టాపిక్ మార్చేయాలి. ఇంకో టాపిక్ మార్చే స్త్రీ బలహీనమైన ఘటన స్పష్టంగా అన్నాడు, స్పష్టంగా అన్నాడు. వెంటనే వేరే టాపిక్ మార్చి మీ అన్నయ్య ఎలా ఉన్నాడు, ఏంటి మీ వదిన ఏదో అందంట, ఇట్లా ఎన్నో విషయాలు. లేకపోతే మీ ఆఫీసులో జరిగిన సంఘటనలు, పొద్దున ఏం జరిగిందంటే ఒక మాట, మనం బిల్లు కడదాం కానీ నువ్వు చెప్పే మాట నిజమే, నేను రెడీ చేస్తున్నాను కానీ ఒక మాట విను. మా ఆఫీసులో ఏం జరిగిందంటే ఒక సహోదరి పాపం లంచ్ తెచ్చుకోలేదు, ఇట్లా ఏదైనా ఒక టాపిక్ని డైవర్ట్ చేసేసి మనం, లేకపోతే న్యూస్లో చూస్తుంటాం అప్పుడప్పుడు ఆ ఫోన్ ఆన్ చేస్తే ఫేస్బుక్లో విచిత్రమైన సంఘటనలు చెబుతూ ఉంటా, ఏదేదో జరిగింది, ఆకాశం నుంచి ఏదో పడిపోయింది, భూమి బదులైపోయింది, ఇంకేదో చూసారా ఈ క్షణంలో మీరు చూడకపోతే ఏదో అయిపోద్ది అన్నట్టుగా. అలాంటి విషయాలు ఏం చేయాలంటే టాపిక్ మార్చేసి తనని మాటల్లోకి తీసుకెళ్ళి డైవర్ట్ చేసి సంతోషంగా నువ్వు ఇంటిని మార్చుకోవాలి, సంతోషంగా నువ్వు ఇంటిని మార్చుకోవాలి. అంతేగాని నువ్వు ఆ భార్యని అక్కడి నుంచి కోప్పడి నీ కుటుంబ వ్యవస్థ జ్ఞాపకం చేసుకో సహోదరుడా. వివాహమైన తర్వాత నీకు ఒక బాధ్యత ఉంది, నువ్వు సక్సెస్ఫుల్ జీవితం జీవించాలి, సక్సెస్ఫుల్ కుటుంబ వ్యవస్థను అనుభవించాలి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, సమాజంలో విలువ ఎక్కడ ఉంటుందంటే పురుషుడు భార్యతో కలిసి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చాలా గౌరవం ఉంటుంది, తన పిల్లలతో కలిసి వెళ్ళినప్పుడు చాలా గౌరవం ఉంటుంది. అంతేగాని భార్య ఎక్కడో ఉండి నువ్వు ఒక్కడవే ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా అది విలువ లేనిది. ఇటీవల కాలంలో మనం ఇదివరకు బెంగళూరు గురించి వినేవాళ్ళం, నేను లాయర్గా ఉన్నప్పుడు బెంగళూరు పట్టణం బాగా పాడైపోయింది, సాఫ్ట్వేర్ వ్యవస్థ బాగా స్పీడ్గా ఉండి ఎవరు కుటుంబ వ్యవస్థని నడపట్లేదు, భార్యాభర్తలు విడాకులు ఎక్కువ తీసుకుంటున్నారు, బెంగళూరు కోర్టులు అన్ని విడాకుల కేసులే పడుతున్నాయని ఎప్పుడో ఈ సంగతి కనీసం 10 క్రితం నుంచి జరుగుతున్న విశేషం. ఇటీవల కాలంలో మన హైదరాబాద్ కూడా అలాగే అయిపోయింది. బహుశా విజయవాడ కూడా మంచి అభివృద్ధిలో ఉండుంటే ఇది ఎట్లా ఉండేదో తెలియదు, కానీ విజయవాడ నుంచి అందరూ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోవటం వల్ల ఏం జరిగిందంటే అక్కడ పరిస్థితులు వింటూ ఉంటే ఒక సహోదరుడు, మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకు 6 అంట తన
జీతం ప్యాకేజ్ ఒక కంపెనీ అతను ఇన్వైట్ చేసింది. 6 లాక్స్ వస్తాయి. ఈ 6 లాక్స్ కాకుండా కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఈయన్ని ఎప్పుడన్నా ఒక గంట వారంలో గంట క్లాస్ చెప్పమని అడుగుతున్నారంట. ఈ గంట వారంలో క్లాస్ చెప్తే తనకు అదనంగా నెలకి 80,000 శాలరీ ఇస్తారంట. అంతేకాదు అడిషనల్ వర్క్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ కొన్ని వర్క్స్ షేర్ చేస్తారంట. ఎరా నైటు ఒక 3 అవర్స్ వర్క్ చేస్తే నీకు 50,000 వస్తాయి, 30,000 వస్తాయి అండి. మనిషి ఆశ ఎలా వెళ్ళిపోతుందంటే, ప్రాముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ కంపెనీ అనేది ఎలా ఉంటుందంటే, డబ్బు పిచ్చి గంటల లెక్కనే. పూర్వం వినేవాళ్ళం అమెరికాలోనంట రోజులు నెలలు ఉద్యోగాలు చేయరంట, గంటల లెక్కన ఉద్యోగాలు చేస్తారంట అని మా చిన్నప్పుడు మాట్లాడుకునేవాళ్ళు. ఆ వ్యవస్థ ఇప్పుడు మనకు కూడా వచ్చేసింది. ఎలా ఉన్నారంటే, హైదరాబాద్ సిటీలో కాసేపు చేస్తే కొన్ని 1000 వస్తున్నాయి. ఈ 1000 కోసం, లక్షల కోసం ఏం చేస్తున్నారంటే, భార్యలను నెగ్లెక్ట్ చేస్తున్నారు. తనకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఆ భార్యను అంటాడంట, ఈరోజు నాకు అడిషనల్ వర్క్ ఉంది కానీ నువ్వేం చేస్తావంటే, బాబుని తీసుకుని మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, మీ ఇంట్లో పక్కనే దగ్గరలో ఉన్నారు, అక్కడ పడుకో, నేను నైట్ అంతా వర్క్ చేస్తే పిచ్చిదాన మనకి ఇన్ని డబ్బులు వస్తాయి అంటాడంట. ఆ సహోదరి మాట్లాడుతుంది, నేను ఉద్యోగం చేస్తున్నా, నాకు 3 లాక్స్ వస్తాయి, దీనికి 6 లాక్స్ వస్తాయి, బాబు చూడబోతే వాడు ఇంకా మాటలే రావట్లేదు, ఎందుకు మాకు ఈ డబ్బులు, రాత్రి అయ్యేవరకు నా భర్త నాకు కావద్దా, నా భర్త నా పక్కన కూర్చొని మాట్లాడొద్దా, మేము ఎందుకు కష్టపడుతున్నాం, నా భర్త నన్ను ఆ డబ్బుల కోసం విడిచిపెడుతున్నాడు. కాలక్రమంలో మనకు తెలుసు, కోవిడ్ వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంట్లో ఉండి వర్క్ చేసుకోమని చెప్పడం వల్ల సడన్గా విజయవాడ వచ్చేసాడు. సడన్గా హైదరాబాద్ వదిలిపెట్టి వేరే చోటకి విజయవాడ వచ్చేసాడు. ఇంకా భార్య లేదు, పిల్లలు లేరు, తను డబ్బే డబ్బు, ఇక డిస్టర్బెన్స్ లేదు, 24 గంటలు అదే పనిలో ఉంటున్నాడు. ఎవరైనా క్లాసుకు పిలిస్తే కారులోనో ఫ్లైట్లోనో వెళ్ళి క్లాస్ చెప్పి వస్తున్నాడు. ఎలా అయిపోయారంటే ఈ కుటుంబం లేదు, ఇక తనకు అక్కర్లా. అలాంటి పురుషులు లోకంలో చూస్తున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. నువ్వు అనుకుంటున్నావు కానీ సహోదరుడా, ఒకవేళ ఈ వాక్యం వింటున్న వాళ్ళల్లో మీ ఇంట్లో ఎవరైనా ఇలాంటి సహోదరుడు ఉన్నాడేమో, నీ ఇంట్లో వరకే గౌరవం, నేను బయటికి ఎవడో పిలవరు, నీ రక్తసంబంధాలే ఏదైనా కుటుంబ వివాహాలు వచ్చినప్పుడు నీ భార్యతో కలిసి వచ్చి అక్షంతలయ్యరా అంటారు, నేను ఒక్కడి అక్షంతలయ్యమని అనరు. ఒకవేళ నువ్వు అలా పరిస్థితుల్లో ఉంటే నీ కొన్ని పనులు కూడా, వివాహాల విషయాల్లో చాలా సెంటిమెంట్స్ ఉంటాయి మన వాళ్ళకి. భార్యను విడిచిపెట్టి ఒంటరిగా ఉన్నవాడు, భర్తను విడిచిపెట్టి భార్యగా ఉన్న స్త్రీ కానీ, రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళని కానీ లోకంలో కొన్ని వాటికి ఎంటర్ చేయడం, ఆ పెళ్లి వ్యవహారాల్లో ప్రత్యేకించి ప్రధానం మంచేటప్పుడు సర్దు అంటారు. ఆ సర్దు దగ్గర పెద్దలను కూర్చోబెడతారు. పెద్దలను కూర్చోబెట్టినప్పుడు స్పష్టంగా చెబుతారు, ఒక భార్య ఉండి ఆ భార్య కూడా విడిచిపెట్టకుండా హ్యాపీగా ఉన్నవాడే పెద్ద, దాని మీద కూర్చోవాలి, మిగతా వాళ్ళని మొహమాటం లేకుండా సంగ పెద్ద ఉంటాడు, అయ్యా నువ్వు లేచి దూరంగా కూర్చో, అవతల కూర్చో వేసుకో అంటాడు. సర్దు అంటారు దాన్ని. ప్రధానం పంచే దగ్గర కూడా నీకు విలువ ఉండదు భార్యను విడిచిపెట్టినప్పుడు. అదేమంటే ఇంకొక భార్య లోకంలో ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ కాబట్టి ఫేస్బుక్లోనంట అనేక ఆఫర్స్ వస్తున్నాయంట, నేను చేసుకుంటా నువ్వు సిద్ధంగా ఉన్నావా అని. మా చిన్నప్పుడు ఒక ఆయన, వారికి పిల్లలు కలగల చాలా కాలం, పిల్లలు కలగకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే, ఈ అమ్మాయిని విడిచిపెట్టరా నువ్వు, ఇంకో స్త్రీని పెళ్లి చేసుకో, ఆ పెళ్లి చేసుకుంటే ఆ స్త్రీకి నీకు చక్కని పిల్లలు పుడతారు అని వాళ్ళ తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారంట. అతను చెప్పిన సమాధానం ఏంటో తెలుసా, అమ్మ ఒక స్త్రీ తన పుట్టింటిని విడిచిపెట్టి నాతో కలిసి దేవుని ఎదుట పెద్దల ఎదుట ప్రమాణం చేసి మరణం వరకు నేను విడిచిపెట్టనని నమ్మి నా ఇంటికి వచ్చిందమ్మా, మేమిద్దరం కలిసి ఏకశరీరంగా జీవిస్తున్నాం, ఈవేళ ఆయన విడిచిపెట్టేస్తాను అనుకో, తను బయటికి వెళ్ళి జీవించడం కోసం ఏ రకమైన పరిస్థితుల్లోకి వెళ్ళిద్దో ఒకవేళ వ్యభిచరిస్తుంది అనుకో, ఏమంటారంటే, పలానా మోషే గారి కూతురు అనరు, మలానా ఎలియాగూరు గారి కూతురు అనరు, పలానా యాకోబు భార్య, పలానా ఎలీషా భార్య అని నన్ను గురించి మాట్లాడతారమ్మా, నా భార్య అంటారు,
వాడి భార్య చూడండి వ్యభిచరిస్తుంది, వాడి భార్య చూడండి ఎక్కడ పెడితే అక్కడ కనబడుతుంది, నాకు అవమానం అమ్మా అది, నన్ను క్షమించండి. బిడ్డ లేకపోతే దేవునికి తెలుసు, దేవునికి తెలుసు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ మా బిడ్డలే. నేను నా భార్యతో ప్రమాణం చేశాను, మా ఇద్దరిని గడబాటు చేసేది ఒక్క మరణమే తప్పితే మమ్మల్ని ఎవరో విడదీయటానికి వీలే లేదమ్మా అని సమాధానం చెప్పాడంట. నాకైతే ప్రేమైన సహోదరి సహోదరుడు కంట నీళ్ళు వచ్చేసినాయి. ఇంత గొప్ప మనసున్న మనుషులు, బిడ్డలు లేకపోవచ్చు, ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, కానీ భార్యను విడిచిపెట్టాలనే మనసు అతనికి లేదు. ఇంకొక స్త్రీని చేసుకుని బిడ్డలను కనాలి, నాకు వారసుడు కావాలనే మనసు తనకి లేదు. నీవే నీ భార్య నువ్వు విడిచిపెట్టి నువ్వు ఎక్కడో ఉంటున్నావు డబ్బు కోసం, కానీ మరి ఆ భార్య ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఒకవేళ ఆ భార్య ఏదైనా ఎవరితోనైనా ఏ ఫేస్బుక్లోనో నీకులాగా నేను ఫేస్బుక్లో మాట్లాడుతున్నావు కదా, చాటింగ్ లేస్తున్నావు కదా, అలాగే చాటింగ్ మొదలు పెడితే నీ భార్యకి ఇవ్వాల్సిన సమయం నీ భార్యకి ఇవ్వు. డ్యూటీ చేయవలసిన టైంలో డ్యూటీ చేయి. దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడు, ఆ పిల్లల్ని నువ్వు పెంచుకోవాలి, సంరక్షించుకోవాలి. ఆ పిల్లలకి తల్లిదండ్రులు అవసరం. నీకు తెలుసో లేదో, పిల్లలు మనం గమనించినట్లయితే అమ్మమ్మ తాత నాయనమ్మ అంటుంటారు అంటుంటారు, కానీ అమ్మమ్మకి నాయనమ్మకి తాతలకి ఇచ్చే సమయం కొద్ది సమయం ఇస్తారు. కొద్ది టైం అవగానే నాకు మమ్మీ కావాలి అంటాడు, నాకు డాడీ కావాలి అంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో పడుకుని ఒక కాలు మమ్మీ మీద ఒక కాలు డాడీ మీద వేసుకుని పడుకుంటే నాడికి నిద్ర వస్తుంది. అమ్మమ్మ దగ్గర తాత దగ్గర పడుకోడు, నాయనమ్మ దగ్గర తాత దగ్గర పడుకోడు, మేనమామ దగ్గర పడుకోడు, బాబాయిల దగ్గర పడుకోడు. పిల్లలకు సైతం కొద్ది సమయమే మనకిస్తారు, మిగతా సమయాలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతారు, వాళ్ళ దగ్గరే ఉంటారు. మరి ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ విడిచిపెట్టి ఒంటరిగా ఉండాలి అంటే దేవుని చట్టం ఒకటి ఉంది గుర్తుపెట్టుకో, దేవుని చట్టాన్ని విడిచిపెడుతున్నామేమో డబ్బుల కోసం. భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టకండి, నిష్ఠూరమైపోకండి వారి మీద. దీన్ని ఆ టైంలో వివాహ టైంలో నేను ఇదేదో అందంగా ఉందని చేసుకున్నాను, కానీ మా నాన్నగారు మా అమ్మగారు నాకు పెద్ద పెద్ద మ్యాచెస్ తెచ్చారు చాలా, 50 కోట్లు 100 కోట్లు 200 కోట్లు వచ్చాయి నాకు, దీన్ని చేసుకున్నాను అంటే అయ్యే నిష్ఠూరాలంటే. వివాహమైన తర్వాత, వివాహానికి ముందు జరిగిన ఏ విశేషాలు నీ కుటుంబంలోకి తీసుకురాకూడదు. సమర్థత భర్త మీద ఆధారపడి ఉంటుంది, సమర్థమైన కుటుంబాన్ని నడుపుతున్నాడా లేదా అని భర్త మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కడ ఎన్ని వేషాలు అయినాయి కుటుంబాన్ని పోషించడంలో, కుటుంబాన్ని నడిపించడంలో కూడా నువ్వు సక్రమంగా నడిపించాలి. ఫ్యామిలీ కోర్టులో ఒక చట్టం ఉంటుంది, ఫ్యామిలీ లా అంటారు దాన్ని. ఫ్యామిలీ లాలో ఎలా ఉంటుందో తెలుసా? వివాహమైన తర్వాత ఒకవేళ వాడు విడిపోవాల్సి వస్తే భర్త భార్యకి మనోవర్తి ఇవ్వాలి. ఒకవేళ చాలామంది పురుషులు వచ్చి అంటారు, మేము మా దగ్గర ఏముందండి, నేనే పని చేయట్లా, నేనేమి ఇవ్వలేను అంటుంటారు తెలివిగా. ఫ్యామిలీ లా ఏముంటుందంటే, నువ్వు వ్యభిచరించైనా దొంగతనం చేసైనా నీ కుటుంబాన్ని పోషించాలి. ఏం చేయాలంట? నువ్వు వ్యభిచరించి దొంగతనం చేసే అది ఫ్యామిలీ లా అంత స్పష్టంగా గట్టిగా చెబుతుంది. నువ్వు పోషించాలి నీ కుటుంబాన్ని, నువ్వు బయటికి వెళ్ళి కష్టపడి, అది వేరే లా. ఫ్యామిలీ లా అంటే చెప్పింది ఇది బైబుల్ లా కాదు, వ్యభిచరించడం నేరం బైబుల్ లాలో అది కాదు, బైబిల్ లా ప్రకారం కాదు. ఫ్యామిలీ లాలా చెబుతుంది భార్యని పిల్లలు పోషించాలి కాబట్టి నీకు ఒక బాధ్యత ఉందో విడిచిపెట్టేసి స్త్రీని వివాహమైన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టుగా కొట్టో మాట్లాడంటే ఈ కుటుంబ వ్యవస్థ ఉండదు. భార్యలు చాలా సున్నితంగా బలహీనమైన ఘట్టం అంటే కొన్ని మట్టి పాత్ర, బలహీనమైంది పైగా, ఓడిపోయిన మట్టి పాత్ర అన్నమాట. జారిందంటే చెయ్యి పగిలిపోద్ది. ఈ కుటుంబాలు ఎన్నో అలా విచ్ఛిన్నమైపోయి వాళ్ళు గాయపడి మరలా తిరిగి భర్తల దగ్గరికి రాము, ఇలాంటి భర్త నాకు అక్కర్లేదు అనే స్త్రీలు ఎంతోమంది లోకంలో ఉన్నారు. అలాంటి పరిస్థితి సహోదరుడా మీ జీవితాల్లో తీసుకురాకూడదు. అమ్మ మీరు వాక్యం వింటున్నారు, మీ పిల్లలు మగపిల్లలు ఒకవేళ భార్యలు విడిచిపెట్టి కుటుంబ వ్యవస్థను వివాహమైన తర్వాత చాలామంది ఇంకా తల్లిని ప్రేమించాలని కూర్చుంటారు, తల్లి దగ్గరే ఉంటామంటారు, భార్య దగ్గరికి వెళ్ళరు, భార్య వండితే తినరు,
మా అమ్మ వండితేనే తింటాను నేను. మా అమ్మగారు బాగా ఉండుద్ది, పైగా భార్య దగ్గరికి వెళ్ళి అంటాడు, మా అమ్మగారు బాగా ఉండుద్ది, మా అమ్మగారు కనుక ఫిష్ కర్రీ చేస్తేనా, మా అమ్మగారు కనుక మటన్ బిర్యానీ చేస్తేనా ఎంత బాగుంటుందంటే, నీకెందుకు నువ్వు ఎక్కడా నేర్చుకోలేదు, నువ్వెందుకు ఇలా ఆయన భార్యని అవమానిస్తూ ఉంటారు, మీ అమ్మగారు మాత్రం పెళ్ళైన కొత్తలో నేర్చుకుందా, మీ నాయనమ్మ నేర్పు ఉంటుంది మీ అమ్మగారికి, మీ అమ్మగారు అక్కడ నేర్చుకుని వచ్చిందా పెళ్ళైన కొత్తలో, మీ నాన్నగారిని భార్య నువ్వు ఎట్ట భరించావో మీ అమ్మను కూడా మీ నాన్న అటు భరించాడు, ఏ వండినా తిని తర్వాత నేర్చుకుంది, చేయగా వంట చేయ నేర్చుకుంది, నీ భార్యని నువ్వు ఆ రీతిగా హింసించకూడదు, మాట్లాడకూడదు, అవమానపరచకూడదు. వంటల దగ్గర వాటి దగ్గర అవమానిస్తూ ఉంటారు, తల్లి దగ్గరకు వచ్చేస్తూ ఉంటారు. కొంతమంది అక్కచెల్లెళ్ళను ప్రేమిస్తారు. ఒక సహోదరు నాకు ఫోన్ చేస్తుంది, వాళ్ళు కన్వర్ట్స్, ముస్లిం కన్వర్ట్స్ వాళ్ళు. సహోదరు అంటది, అసలు భార్యను ప్రేమించడంటే ఎక్కువ, చెల్లిని ఎక్కువ ప్రేమిస్తాడంట. భార్య దగ్గరికి వచ్చి కూడా ఏం మాట్లాడతాడంటే, మా చెల్లికి ఇవాళ ఎలాంటి చీర కట్టిందో తెలుసా, మా చెల్లి ఎలాంటి నగలేసుకుందో తెలుసా, మా చెల్లి పిల్లలు ఎంత బాగుంటారో తెలుసా, మా బావగారు ఎంత మంచివాడో తెలుసా. ఇక్కడికి వచ్చి కూడా లేదంటే తల్లి గురించి చెబుతూ ఉంటాడంట, ఏదైనా మా అమ్మగారు వండితేనే నాకు తినాలనిపిస్తుంది, అసలు నీతో నీ ముఖం నాకు చూడబోడు కొంచెం బ్లాక్గా ఉంటుంది, సహోదరి కొంచెం ఆ మీడియం కలర్ అంట, నేను అసలు నేను ఇష్టపడి చేసుకోలేదు, నువ్వు నల్లగా ఉంటావు. అది ఇద్దరు పిల్లలు ఏం చేస్తుంది, ప్రభువు నమ్ముకుంది, అమ్మ ధైర్యంగా ప్రార్థన చెయ్యి, ఎక్కడికి పోడు నీ భర్త, వాళ్ళ తల్లిదండ్రులు శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు ప్రభువులోకి వెళ్ళిపోతారు, చెల్లెలు శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు భర్త తీసుకుని దూరంగా వెళ్ళిపోతాడు, నువ్వే శాశ్వతం, నువ్వే మిగులుతావు, ఓర్చుకో. ఓర్చుకుంటే తనలో మార్పు వస్తుంది, నేను ప్రేమించడం మొదలు పెడతాడు. ఇలాంటి సహోదరులు లోకంలో ఎంతోమంది ఉన్నారు. ఇది బైబిల్ చట్టం, మీ భార్యను ప్రేమించండి, కోప్పడొద్దు, పాటలతోనూ సంగీతములతోనూ వాక్యములతోనూ. ఏమండి భార్య గారు అంటూ పాటలు పాడుతూ దాన్ని జోయల్గా లవ్లీగా ప్రేమగా నవ్వుతూ కుటుంబ వ్యవస్థను తీసుకెళ్లాలంట. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంట. కుటుంబ వ్యవస్థ అనేది ఒక అందమైన ఉద్యానవనం లాంటిదంట. ఉద్యానవనం కూడా ఎలా తయారవుతుందో తెలుసా మనకి, పార్కులోకి వెళ్ళి కూర్చుని ఆ పువ్వులను ఆ గార్డెన్ ఆనందిస్తూ ఉంటాం. కానీ నేను పార్కులోకి ఎప్పుడు అలౌ చేస్తారు, సాయంత్రం 4 గంటలకు అలౌ చేస్తారు. ఈ లోపల ఏం జరుగుతుందో తెలుసా, తోటమాలు వచ్చి ఒక గుణపం తీసుకుని ఒక పార తీసుకుని ఆ మొదలంతా పొడుస్తూ ఉండి ఆ చెట్టుని కదిపేస్తాడు పొలుగుతో పొడిచి, అలాగే పార తీసుకుని చెక్కేస్తుంటాడు, కొన్ని వేరులు తెగిపోతూ ఉంటాయి, ఆ మట్టి తీసుకెళ్తాడు, తాడుతో కడతాడు. ఇన్ని చేసిన తర్వాత కానీ అది అందంగా తయారవ్వదు. ఒక పెద్ద కత్తిరి తీసుకుంటాడు, పెరుగుతున్న కొమ్మలను కట్ చేస్తూ ఉంటాడు, ఎంతవరకు ఉండాలి అంతవరకు చేస్తూ ఉంటాడు. ఇంత చేస్తే కానీ అది అందమైన ఉద్యానవనం అవ్వలేదు, బ్యూటిఫుల్గా అప్పుడు కనపడాల. లైఫ్ కూడా అంతేనంట, లైఫ్లో కూడా కుటుంబ వ్యవస్థలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, ఇవన్నీ సరి చేసుకుంటేనే ఒక అందమైన జీవితం అవుతుంది. ఒక అందమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని నువ్వు జీవించాలి, కానీ అలా ఉండటానికి వీలు లేదు. స్పష్టంగా మాట్లాడాడు జీవ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో అంటాడు, నువ్వు నీ భార్య తప్ప వేరొక స్త్రీని మాట్లాడినట్టయితే విభిషరించినట్టుగా లెక్క అంటాడు. భార్య ఉండగా నువ్వు పరాయ స్త్రీని కంటితో కూడా అది వేరుగా మోహపు చూపు చూడకూడదు, ఆ స్త్రీ వంక నువ్వు వ్యర్థమైన ఆలోచనలు చేయకూడదు. ఎందుకని అంటే అది దేవునికి నువ్వు లెక్క అప్పగించుకోవాల్సిన పరిస్థితి ఒకరోజు సింహాసనం మీదట వస్తుంది. సింహాసనం మీదట అడుగుతాడంట నేను, నువ్వేం చేసావు, నీ భార్యని ప్రేమించావా, దూరంగా ఉంచావా, ఆదరించావా, ఎలా చూస్తున్నావు నీ భార్య, నీ పిల్లల్ని ఎలా చూస్తున్నావు, అది నీ బాధ్యత సహోదరుడా. వివాహమైన తర్వాత నువ్వు ఒక భర్త పాత్రలో ఉన్నావు, తండ్రి పాత్రలో ఉన్నావు, రేపు నీ జీవితంలో ఇంకా చాలా పాత్రలను పోషించాలి, మామగారు అవ్వాలి, తాత అవ్వాలి, అది నీకు దేవుడు భూమి మీద అనుగ్రహించిన పని. ఈ పని అంతా నువ్వు నిర్వహించాలంటే సక్సెస్ఫుల్గా వెళ్ళాలి. బైబిల్లో ప్రభు అంటాడు, నేను జయించాను, మీరు జయించండి అంటాడు. ఆ మాట నాకు ఎప్పుడన్నా భయం వేసినప్పుడు బాధ వేసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నేను జయించాను అంటాడు, మీరు జయించండి అంటాడు. నీవే, ఆయన చాలా జయించాడు ఈ లోకంలో,
మరి మనం ఎందుకు జయించలేకపోతున్నాం? ఆయన చాలా జయించాడు ఈ లోకంలో, మనం జయించలేకపోతున్నాం, ఫెయిల్యూర్ అయిపోతున్నాం, ఓడిపోతున్నాం. ఓడిపోయే కుటుంబంగా నువ్వు ఉండకూడదు. నీ భార్యను ఎప్పుడు ప్రేమించడం మొదలుపెట్టావో నీ కుటుంబ వ్యవస్థ సంతోషంగా ముందుకెళ్ళొద్ది, ఆనందంగా ముందుకెళ్ళొద్ది. దేవుడు ఒక చక్కని మాట అంటాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, వాటికి నేను ఆహారం సమకూర్చట్లేదా? పిచ్చుకల కంటే శ్రేష్టమైన జీవితాన్ని మీరు జీవిస్తున్నారు. మీరెందుకు ఆహారం గురించి, వస్త్రం గురించి వేదన పడుతూ మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు? మనిషికి జేబులో ఎప్పుడు 100 రూపాయలు లేవో అప్పుడే అతని ముఖం చూడలేము మనం, చికాకు పడిపోతూ ఉంటాడు, భార్యను చెదిరిస్తాడు, పిల్లల మీద కోప్పడుతూ ఉంటాడు. ఇది చాలా ఒక భయంకరమైన పరిస్థితే. కానీ అవన్నీ ఎన్ని దాటుకుని వచ్చాం మనం. 100 రూపాయలు లేని రోజు ఉందేమో, కానీ 100,000 రూపాయలు జేబులో పెట్టుకుని నడిచిన రోజులు లేవా? ఇటు ఈ జేబులో ఒక అట్ట, ఆ జేబులో ఒక అట్ట పెట్టుకుని, ఇవన్నీ దేవుడికి సమకూర్చుతున్న పరిస్థితులు. మరి నువ్వెందుకు భయపడతావు? దాన్ని నీ కుటుంబంలోకి తీసుకెళ్ళి నీ భార్య మీదో పిల్లల మీదో నీ కోపాన్ని ప్రదర్శించకూడదు. నీ జేబులు అసలు ఏమున్నాయో నీకు తెలియకూడదు. ఒక్కొక్కరోజు నీవే 100 రూపాయలు కూడా ఉండవు. ఇంటికెళ్ళి కానీ పిల్లలు అంటారు, ఈరోజు డాడీ నేను రేపు పొద్దున కాలేజీ లేదో స్పెషల్ యాక్టివిటీ ఉంది, నాకు డ్రెస్ కావాలి, అర్జెంటుగా డ్రెస్ కొనుక్కోవాలంటాడు. ఆశ్చర్యం వేస్తుంది. అది లేవు మన దగ్గర అనే మాట బయట పెట్టకూడదు, అది ఎక్స్ప్రెస్ చేయకూడదు. పురుషుడిగా నీ బాధ్యత. ఆ రోజు మన దగ్గర ఏమి ఉండవు, భార్య చెప్పుద్ది, చాలా బోర్ లిస్ట్ చెప్పుద్ది. అయినా నువ్వు భార్య నువ్వు నీ దగ్గర లేవు అనే మాట కనపడనివ్వకూడదు. పురుషుడిగా నీ బాధ్యత నీలో నువ్వు చక్కగా దాచుకుని ఇంటికి వెళ్ళినప్పుడు సంతోషాన్ని ప్రదర్శించావంటే బ్యూటిఫుల్ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయవచ్చు. అలాంటి కుటుంబ వ్యవస్థను ప్రతి పురుషుడు బాధ్యత. మీరందరూ చక్కని జీవితాలు జీవించాలని, మీరు మీ భార్య మీ పిల్లలు ఎల్లప్పుడూ ఆనందంతో. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించడమని. ప్రతిరోజు సహోదరుడా, రాత్రి కాగానే మీ పిల్లలతో నీ భార్యతో కలిసి కూర్చుని చక్కని దేవుని పాటలు 3 పాటలు పాడి దేవుని స్తుతించి దేవుని వాక్యం ఒకటి తీసి నీ పిల్లలతో చదివించి అందరూ కలిసి మోకాళ్ళేసి ప్రార్థన చేయండి. నీ కుటుంబంలో కొదవలేని విధముగా దేవుడు నడిపిస్తాడు. దేవుడు మన వెనుకిడలే మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన తండ్రి, పురుషుడికి కుటుంబంలో ఎంత బాధ్యత ఉన్నదో, తన భార్యను ఏ రీతిగా ప్రేమించాలో, తన పిల్లలను ఏ రీతిగా సంరక్షించాలో మీరు బైబిల్లో చూపించిన అనేక చట్ట వ్యవహారాలు ఈరోజు తండ్రి బిడ్డలతో మాట్లాడాం. జ్ఞాపకం చేసుకుని ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి తల్లి తండ్రి వారి కుటుంబంలో వారి కుమారులు గొప్ప కుటుంబాలు నడిపించబడి గొప్ప కుటుంబాలు పోషిస్తూ తండ్రి ఉన్నతమైన స్థితి కలిగిన కుటుంబాలుగా వారు ఎదగాలని అడుగుతూ నజరేయుని యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.